అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల మండలంలో గల అన్ని గ్రామాల పంచాయతీల్లో ఎంపీడీఓ రంగారావు ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామ సభలు నిర్వహించారు. కార్యక్రమానికి రంగారావు ముందు నుంచి అన్ని విధాలుగా అధికారులను సమన్వయం చేసుకుంటూ రావడం వల్ల అన్ని పంచాయతీల్లో జరిగిన గ్రామ సభలు ఎక్కువ గ్రామస్తులు రావడం జరిగింది. గ్రామ సభ ఊరు బాగు కోసం ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. ఈ సభలో ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి రక్షణ, 49 రకాల పనులు, వ్యవసాయ అనుబంధ పనులు, 38 రకాల పనులు ఉన్నాయని ఆయన తెలిపారు. మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామ సభలో ఏ వర్క్లు ఎప్రూవ్ చేశారో, మీరు చదువు వర్క్లు కాక అదర్ వర్క్స్ కూడా ఇవ్వచ్చు. ఈ గ్రామంలో ఈ పాంప్లెట్ లో వర్క్లు కాక ఇంకేమైన వర్క్లు కూడా మన విలేకరి గారు సార్ గారు చెప్పినట్టుగా ఆ వర్క్లు కూడా ఇస్తే అదర్స్ లో పెట్టి మేము ఇవి ఇప్పుడు సెల్లలో అప్లోడ్ చేయాలి. మీరు ఇచ్చిన వర్క్ అన్ని కూడా రాసిన అన్ని కూడా మేము ఈ మన పంచాయతీ బుక్ మన పంచాయతీలో తీర్మానం చేసే బుక్ లో రాయాలి. ఆ రాసినవి ఈ రోజు ఈ గ్రామ సభ ఈ ఫొటోస్ టెంట్స్ ఆవత్తు కూడా అప్లోడ్ చేయాలి. ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో. కాబట్టి దయచేసి మా స్టాఫ్ మరన్నీ కూడా మన గౌరవ ఇచ్చిన అందరూ వెనక్కి తీసుకుని ఆ గ్రామ సభలో బుక్ రాస్తే అప్లోడ్ చేయ ఎన్ని వర్క్లు దాంట్లో ఎన్ని వర్క్లు ఏ టైప్ ఆఫ్ వర్క్స్ ఎన్ని వచ్చాయి అన్నది కూడా అప్లోడ్ చేయాలండి మేము దయచేసి. కాబట్టి అందరూ కూడా సహకరించారు గ్రామస్తులు అందరూ కూడా. ఇది గ్రామ సభ కాబట్టి గ్రామ సభలో మనం నడిపిస్తుందాం. అలాగే మన 200 కోళ్ళ కనుకోండి పేపర్ లో వచ్చేసి 39,000 కట్టాలి. మిగతా సబ్సిడీ ద్వారా కట్టేసి బిల్లు ఒకేసారి ఒకే తప్ప పడాలి, తపాలు వైజులో పడతారు. అలా ఎవరన్నా పెట్టుకుంటారంటే నాకు చెప్తే దరఖాస్తు ఇస్తారు, ఫిల్ చేసి నాకు ఇవ్వాలి. అది ఓన్లీ మీకు సంస్థలం అనేది ఉండాలి, కట్టాలి, ఆధార్ కార్డు ఉండాలి, అలాగే జాబితా గుడ్డలు అవి జారిపోతుంది, బైకులు కూడా జారిపోతాయి ఉంటాయి. చాలా మన పత్రం ఎక్కడ 200 గుడి ముందే పడిపోయిందా ట్రావెలింగ్ అవే అంటే ప్రయాణ ఖర్చులు ఉంటాయి కదా అవి కూడా ఇవ్వాలి. తర్వాత వెలుగు సీసీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నామండి. ఓకే నవజీవన్ 2024-25 సంబంధించినటువంటి పనుల గుర్తింపు కోసం ఈ గ్రామ సభ నిర్వహించమని చెప్పారు. సో ఈ గ్రామ సభకు హాజరైన పెద్దలందరికీ ముఖ్యంగా ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి, స్పెషల్ ఆఫీసర్ వచ్చినటువంటి చందు సార్కి, ఆర్డబ్ల్యూఎస్ జయ గారికి, అదేవిధంగా సచివాలయం సిబ్బందికి, అంగన్వాడీ సూపర్వైజర్ మేడం గారికి, మిగిలిన అందరికీ కూడా ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గ్రామ అభివృద్ధికి ఎవరైతే వాళ్ళ వాళ్ళ శాఖల వారిగా విధి నిర్వహిస్తూ గ్రామానికి అవసరమైనటువంటి ఏదైతే కార్యక్రమం ఉన్నాయో అన్నింటిలో పాల్పంచుకున్నటువంటి అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు గ్రామ సభకు హాజరయ్యి